దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. గత రెండు రోజులుగా ఇది గమనించడం జరిగింది. ఇలాంటి సంకేతాలు మరియు పైపింగ్ సమస్యలను గుర్తించడానికి రెండు బ్యారేజ్లను వెంటనే మేడిగడ్డ బ్యారేజ్తో పాటు యుద్ధ ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కేటగారికల్ రికమెండేషన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చింది. ఈ కేటగారికల్ రికమెండేషన్స్ ఒకవేళ కేటీఆర్ ఇంగ్లీష్లో అమెరికాలో చదువుకొని వస్తే దయచేసి రాహుల్ మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి కేటీఆర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎనీవే కేటీఆర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా బాత్రూమ్లకు అడిగేది కాబట్టి ఆయనకి ఇది అర్థం కాదు. 2014 నుంచి 18 వరకు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఈరోజు వరకు ఉన్న కేసీఆర్, వీళ్ళిద్దరిని తక్షణమే దీని మీద ఈ నివేదిక మీద ఈ ప్రాథమిక నివేదిక మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేసినాం, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్కు వాళ్ళకు ముందుకు రాకపోతే దీని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా ఆ రకమైన చర్యలు కఠినంగా ఉంటాయి. కోదండరాం కూడా తెలంగాణ వ్యతిరేక అయిన వాళ్ళ ఉద్దేశంలో, అందుకే జనాలు చెప్పు తీసుకొని కొడుతారు, కత్తులతో కడుపులో ఓడుస్తారు, ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా? అట్లాంటి మాటలు మాట్లాడితే చెప్పులతో మూతి మీద ఓడతారు. కోదండరామును కూడా తెలంగాణ వ్యతిరేక అని మాట్లాడితే తెలంగాణ సమాజం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కోదండరామ్ గారి గురించి, కోదండరామ్ గారి చిత్తశుద్ధి గురించి తెలంగాణలో ప్రస్తావించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. వాళ్ళ దగ్గరకు పోయి సంకనాకింది వాళ్ళు. అరెస్ట్ అయినప్పుడు ఒకలాగ, ప్రజలు తంతమన్నప్పుడు ఇంకొకలాగా మాట్లాడింది వాళ్ళు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందా పోటీ చేయదా అని ఆ పార్టీలో ఇష్టం. పోటీ పెట్టకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీలో చేరాడు, మీకేం అవగాహన ఉంది? ఆయన నడ్డం పెట్టుకొని మీకు కావాల్సిన బీఫామ్లు ఇచ్చి గందరగోళం సృష్టించాలని మీరు ఏమైనా కుట్ర చేసిండ్రా? కే పాల్ కూడా పోటీ చేస్తలేడు, మీకు అనుకూలంగా ఉన్నాడని మేము అనొచ్చా? మై సాఫ్ సాఫ్ ఏక్ బాత్ కహనా చాతా హూ, తెలంగాణ సర్కార్ ఔర్ కేసీఆర్ జో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బనానే మే